హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం మన ఆడవాళ్ళందరికీ ఎంతకైనా ఉపయోగపడే మరికొన్ని వంటింటి చిక్కల్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాము ఇంట్లో టిఫిన్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి చట్నీ అనేది మన వరకు ఉండకపోవచ్చు లేదంటే చట్నీ చేసే టైం లేనప్పుడైనా సరే ఆవకాయ పిక్కెలు ఇలా పెట్టుకుని తినాల్సిన పరిస్థితి వస్తుంది ఇలా పచ్చడిలతో తినేటప్పుడు కొన్ని కొన్ని పచ్చళ్ళు బాగా కారంగా ఉండడం వల్ల మన పొట్టలో మంటగా కూడా అనిపిస్తుంది అందుకు ఎప్పుడైనా పొద్దున్న మన టిఫిన్ని పచ్చడి పెట్టుకొని తినే పరిస్థితి వచ్చినప్పుడు డైరెక్ట్గా పచ్చడితో తినకుండా ఒక చిన్న బౌల్లోని ఒకటి లేదా రెండు స్పూన్లు పెరుగు తీసుకొని అందులో ఆ పచ్చడిని మిక్స్ చేసి ఇప్పుడు చట్నీలా పెట్టుకొని తింటే అంత కారంగా ఉండదు మెయిన్గా పొద్దున్న టిఫిన్ చేసేటప్పుడు చట్నీ చేసే టైం లేదు పిల్లలకి మనం పచ్చడి పెట్టేస్తూ ఉంటాము వాళ్ళ నోట్లో కారం కారంగా ఉంటుందని వాళ్ళంతా ఇష్టంగా టిఫిన్ అది సగం సగం తినేసి వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు అలాంటప్పుడు ఇలా కొంచెం పెరుగులోనే కొంచెం పచ్చడి వేసి మిక్స్ చేసి వాళ్ళ చట్నీ కింద పెట్టినట్టయితే వాళ్ళకి కారంగా ఉండదు వాళ్ళు కూడా ఇష్టంగా కూడా తింటారు మీకు ఇంట్లో ఎప్పుడైనా చట్నీ చేసే టైం లేదు అనేటప్పుడు ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేసే చూడండి పల్లీలతో ఏవైనా స్వీట్ రెసిపీస్ కానీ లేదంటే పల్లీ చట్నీ చేసేటప్పుడైనా సరే పల్లీలు వేయించి చేస్తూ ఉంటాము పల్లీలు బాగా వేగి బాగా మాడిపోయినా టేస్ట్ అనేది బాగోదు లేదంటే పల్లీలు సరిగ్గా వేగపోయినా వాటి టేస్ట్ అనేది బాగోదు పల్లీలు కరెక్ట్గా వేగితేనే వాటి టేస్ట్ అనేది బాగుంటుంది పల్లీలను వేయించేటప్పుడు పై తొక్క అనేది తొందరగా వేగిపోయి మాడిపోతుంది లోపల పల్లీలు అనేది సరిగ్గా వేగవు పల్లీలు తొక్కలు తొందరగా మాడుకున్న లోపల వరకు బాగా వేగడానికి పల్లీలు వేయించేటప్పుడు కొంచెం చల్లని నీళ్ళు తీసుకొని పల్లీలు వేగేటప్పుడు పైన కొంచెం ఇలా నీళ్ళని చిలకరించి పల్లీల్ని వేయించినట్టయితే పల్లీలపై తొక్కలు తొందరగా మాడిపోకుండా లోపల వరకు బాగా వేగుతాయండి మెయిన్గా పల్లీలతో పల్లీ చెక్కి కానీ పల్లీ లడ్డూలు కానీ చేసేటప్పుడు పల్లీలు అనేది సరిగ్గా వేగితేనే పల్లీ లడ్డూలు కానీ అవి టేస్ట్ అనేది బాగుంటుంది పై తొక్క మాడిపోయి లోపల కూడాను పై పైన మాడిపోతూ ఉంటాయి అలా కాకుండా పల్లీల్ని వేయించేటప్పుడు కొంచెం నీళ్ళు చిలకరించుకొని వేయించడం వలన పల్లీ పై తొక్క అనేది మాడకుండా ఉంటుంది లోపల వరకు కూడాను బాగా వేగుతాయి ఒకసారి మీరు పల్లీలు వేయించేటప్పుడు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి కొంతమందికి ప్రతిరోజు పుస్తకాలు చదివే మంచి అలవాటు అనేది ఉంటుంది అలా ఆ పుస్తకాలు చదివేటప్పుడు ఏ రోజు ఏ పేజ్ దగ్గర చదివాము అనేది తెలుసుకోవడం కోసం ఆ పేజీల్ని మడత పెడుతూ వెళ్తూ ఉంటాము అలా పేజీలు మడత పెట్టేటప్పుడు అన్ని పేజీలు అలా మడతలు అనేది వెళ్ళిపోతూ ఉంటాయి పేజీలు మడత పెట్టకుండా మనం పేజీ తెలుసుకోవడం కోసం ఇలాంటి ఏవైనా కవర్ ఉంటే ఆ కవర్ కానీ లేదంటే వెడ్డింగ్ కార్డ్స్ కవర్స్ ఉంటాయి కదండి వాటివైనా సరే ఆ చివరి కోన్లా ఉంటుంది కదా దాన్ని చిన్న కట్ చేసుకొని ఏ పేజ్ దగ్గర లాస్ట్ చదివాము అనేది ఆ పేజ్కి చివరన పెట్టుకున్నట్టయితే నెక్స్ట్ డే మనకి ఆ పేపర్ని మర్తపెట్టకుండానే ఈజీగా తెలుసుకోవచ్చండి మన ఇంట్లో పనిచేసేటప్పుడు ఒక్కొక్కసారి మన చేతిపైన ఏదైనా సరే పడినప్పుడైనా లేదంటే పిల్లలు ఆడుకుని పడిపోయేటప్పుడైనా దెబ్బ తగిలేటప్పుడు వెంటనే అక్కడ రక్తం గుడి కట్టకుండా ఉండడానికి ఐస్ క్యూబ్స్ అనేది పెడుతూ ఉంటాము మనం ఫ్రిడ్జ్లో నుంచి డైరెక్ట్గా ఐస్క్యూబ్ను తీసి ఆ ప్లేస్లో పెడితే అలా అంతా వాటర్ అయిపోతుంది అలా మనం పాలిథిన్ కవర్లో పెట్టి లేదంటే క్లాత్లో పెట్టి పెడుతూ ఉంటాము అలా మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కంగారులో మనకి ఆ కవర్స్ అలాంటివి ఏమీ తొరకపోవచ్చు అందుకు ముందుగానే ఇలాంటి చిన్న జిప్లా కవర్స్లోని వాటర్ వేసి డీప్లో పెట్టుకొని ఉంచుకున్నట్టయితే ఎప్పుడైనా మనకి అవసరం అనుకునేటప్పుడు తీసుకొని చక్కగా ఇలా వాడుకోవచ్చు మనం వేసుకునే డ్రెస్కి ఒక్కొక్కసారి బటన్స్ అనేది ఊడిపోతూ ఉంటాయి ఆ బటన్ కుట్టే మనకి టైం లేదు అనేటప్పుడు పిన్ పెట్టేస్తూ ఉంటాము ఆ పిన్ ఏమైనా ఊడిపోతే మన బాడీకి గుచ్చుకుంటూ ఉంటుంది అలా పిన్ పెట్టుకున్న ఆ చిన్న డబల్ సైడ్ టేప్ తీసుకొని ఎక్కడైతే ఖాళీ ఉందో ఆ గ్యాప్లో డబల్ సైడ్ టేప్కి తీసుకొని ఆ టాప్కి ఇలా మనం పెట్టుకున్నట్టయితే చక్కగా పిన్ పెట్టుకున్న ఆ ప్లేస్ అనేది మనం కవర్ చేసుకోవచ్చు కొన్ని కొన్ని టాప్స్కి ఇలా బటన్స్ ఉండేటప్పుడు ఆ బటన్కి బటన్కి మధ్య గ్యాప్ కూడా కొంచెం ఎక్కువగా ఉండేటప్పుడు మనకు కొంచెం కంఫర్ట్గా ఉండదు అలా మధ్య గ్యాప్ అనేది ఎక్కువగా ఉంది అనేటప్పుడు ఆ ప్లేస్లో కూడా చిన్న చిన్న డబుల్ సైడ్ టేప్ని మనం ఆ ప్లేస్లో పెట్టుకున్నట్టయితే ఆ గ్యాప్ కూడా ఏమీ లేకుండా ఉంటుంది ఈ వీడియోలో ఉన్న చిట్కాలు మీకు నచ్చుతాయని అనుకుంటున్నానండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి మా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి